అంటే మా అసోసియేషన్ నుంచి కూడా మీకు ఏమి సాయం అందట్లేదా అమ్మా? నేను ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అండి అమ్మా, అమ్మా నాకు ఆఫర్స్ రావేమో అనే భయం లేదు. లేదు కదా ఇప్పుడు, ఇంకా అయిపోయింది. అయిపోయింది అవును. ఇప్పుడు నిన్న చేసే ఓపిక కూడా లేదు కదా. అలా అనకండి, చేస్తాను. చేస్తారా? అంటే మా వాయిస్ బాగుంటుందా? ఎక్కడ పడుతున్నావు రాయ్ తీసి పెడతాను అంటే మనుషులు అడగవు ఏమనుకుంటున్నావు? ఆడకంటే నీకు అంత ఇదిగా ఉండేట ముక్కు మొహం ఏకమైపోతుంది ఒక్క గుడ్డు గుడ్డు. ఏటా రా చూసుకున్నారా శివ రా మహేష్ రా మహేష్ చూసుకున్నారా రా ఇవెంత గొప్పలు నీకెంత బలం కమలారా అని చెయ్యడా సరే అయితే అంత అవసరం లేదు. అదే అదే మన యాక్షన్ ఎవరికి అక్కర్ల. నేను ఇక్కడికి వచ్చి 20 ఏళ్ళు అయింది. అప్పుడు 5000 రూపాయలు మాల మెంబర్షిప్ ఓహో అప్పుడు కట్టమన్నారు. సీరియల్ ఎక్కువ వచ్చినాయి నాకు, సినిమాలు రాలా ముందు ఫస్ట్ బిగినింగ్ సీరియల్ రాలా. అక్కడ ముసుమిత్ర పంపాలని ఒక అమ్మాయిని అన్న, అంటే ఏది కట్టినా ఒకటే, మాకు కట్టినా ఒకటే, టీవీ దానికి కట్టినా ఒకటే, దీనికి కట్టండి 2005 అదైతే 5000 అని చెప్పేసి దీనికి కట్టించారు. నేను కట్టే తర్వాత చూసి చూసినందుకు 1 లాక్ అయిపోయింది. అబ్బా 1 లాక్ అయిపోయిన తర్వాత మనకి ఆఫర్స్ కూడా వెళ్ళి 14 తినాయన తిండి లేదండి ఇచ్చేస్తున్నానండి రోడ్డు మీద పడేస్తున్నానండి అని ప్రాధాన్యపడితే కానీ వేషం ఇచ్చేవాళ్ళు కాదు. చిరంజీవి గారు ఏదో సాయం చేశారు అని మీరు ఎక్కడో అంటుంటే బాగా ఎక్కడ అంటుంటే ఎక్కడ పడితే అక్కడే అంటాను. అదే అదే ఎక్కువ సార్లు ఇచ్చారమ్మా. నిజంగానే చిరంజీవి గారు సాయం చేశారంట కదా. చేశారు లాస్ట్లో నేను రావట్లేదు, ఆఫర్స్ లేవు. లాస్ట్ సినిమా మత్తు వదలని కేరవాళ్ళు కదా అబ్బాయి. సినిమా అయిపోయాక అప్పుడు ఈ అమ్మాయి టీవీ వచ్చింది కోలుకోలేదు. అప్పుడు చిరంజీవి గారికి ఎవరో చెప్పారు బాగాలేదు వాళ్ళ అమ్మాయి పరిస్థితి. అప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి సుస్మిత ఆ అమ్మాయి చేత 2000 పంపారు, 2 లక్షలు పంపించారు. అప్పటికి ఆయనకి ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు కానీ హార్ట్ హోల్ ఇవన్నీ తెలియదు. అదే వారం రోజులు మా అందరూ వాడే ఒక లక్ష ఖర్చు అయిపోయింది. తక్కిమని పడిపోయింది ఇంట్లోనే అమ్మాయి కాదు ఇరిగిపోయింది. 3 చోట్ల గార్లు వేయాలమ్మా ఆపరేషన్ చేయాలన్నారు. బాబాయ్ నా ఎంత ఉంటుందా కనీసం 5 లక్షలన్న అవుతుందన్న. నాయన నా దగ్గర చిరంజీవి గారు పంపించిన 40000 ఉన్నాయి, 120000 అయిపోయినాయన్న. మీరు ఇప్పుడు ఆపరేషన్ చేయించకపోతే ఆ అమ్మాయి కాలు రాదు జీవితంలో. వెంటనే ఫిజియోథెరపీ చేస్తే కాలు వస్తుంది. ఆడపిల్ల చేయించండి అని సలహా ఇచ్చాడు ఆ డాక్టర్ గారు. సరే ఏమవుతుంది అయింది అని ధైర్యం చేసి 80000 ఇచ్చేసి ఆపరేషన్ చేయించి ఇది చేసుకోండి, ముందు కాస్త ఆపండి వాళ్ళని, రేపు 4 రోజులు టైం మేము కడతాను. మా దురదృష్టం ఏంటంటే అమ్మాయికి ఫిజియోథెరపీ 4 నెలలు అయింది, ఇంకొక నెల చేస్తే నడుస్తుందని చెప్పారు. సేమ్ టైం కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చింది 3 ఏళ్ళగా ఇలా పడుకొనే ఉంది అమ్మాయి. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చాక కూర్చొని 3 ఏళ్ళుగా ఇలా ఇటు తిరగలేదు ఇటు తిరగలేదు. 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూర్చోగలుగుతుంది. ఎవరిని అడగలేక నేను అప్పటికీ మాలో అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నారు. మేము డబ్బులు కట్టలేక చేరలేదు. అందుకని నాకు మా మీద అసలు ఏమాత్రం పెద్ద ఇది లేదు. అంత డబ్బు మనం కట్టి మెంబర్షిప్ చేరటం అవసరం అనుకునేదాన్ని. అదేలేము కానీ తర్వాత మన జబ్బు చేశాక చచ్చిపోతే దాన సంస్కారాలు చేసేవాళ్ళు కూడా లేరు. మాలో అయితే చేస్తారు అన్న ఒక ఆశ వచ్చేసింది. సరే ఏదైతే 100000 రూపాయలు కట్టలేకపోయినా సరే చిరంజీవి గారికి ఆ విషయం తెలిసేసి ఎందుకు అలాగా నేను ఇస్తా 100000 రూపాయలు మెంబర్షిప్ కట్టేశాను. ఆ మెంబర్షిప్ కట్టడానికి నెలకు 6000 నా అకౌంట్లో వేస్తున్నారు. ఇప్పుడు నాకు మా నుంచి నేను మాల మెంబర్ని నాకు 6000 రూపాయలు నా అకౌంట్లో ప్రతి నెల పడుతున్నాయి. ఆ మాల మెంబర్ మహానటి ఉంది ఒక ఆవిడ, మా వాళ్ళు ఆవిడకి అప్పచెప్పారు బాధ. అప్పటికి మెసేజ్ వెళ్ళిపోయినాయి శ్యామలకి గుండె పోటు వెళ్ళిపోతుంది అని. అయ్యాక ఎవ్వరు ఫోన్ చేయరు. తకీ మన ఏమనొచ్చిందంటే మహేష్ బాబు గారు 10 లక్షలు ఇచ్చారు ఆవిడకి, రామ్ చరణ్ గారు 10 లక్షలు ఇచ్చారు,
జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ 100 లక్షలు ఇచ్చేసి ట్రీట్మెంట్ చేయించి కుటుంబం దగ్గర వదిలి పెట్టొచ్చారు. ఆవిడ హాయిగా ఉందని వేసి వార్త వచ్చిందా? కానీ అదేం లేదు, అసలు ఎవరు ఫోనే చేయలేదు. ఇలా వచ్చింది సార్, ఇది ఉమ్మరు కనీసం వాళ్ళకన్నా తెలుస్తుంది కదా నేను బతికే ఉన్నానని. నేను బతికాను, నాకెవరు సాయం చేయలేదు. మహేష్ బాబు 10 లక్షలు ఇవ్వాల, రామ్ చరణ్ ఇవ్వాల, ఎవరు వాళ్ళందరూ నిజంగా ఇస్తే నేను చావాల్సిన అవసరం లేదు. అయితే ఇవి ఎవరు రూమర్ పెట్టారు? హార్ట్ అటాక్లో, హార్ట్ హోల్స్లో ఇవాళ రేపు చావటానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద ఆర్టిస్ట్ మీద పెద్దదాన్ని, పెద్ద ఆర్టిస్ట్ని కాదు పెద్దదాన్ని ఇలా పెట్టితే ఏమొస్తుంది? అదే కదా, ఏమన్నా నేను వాళ్ళకు పోటీయా? వాళ్ళ ఆఫర్స్ ఏమైనా కొట్టేస్తున్నానా? ఉంది ఎక్కడ కర్మరా అంటే నాకు ఎవరు ఇవ్వకుండా చెయ్యాలని ఒక మహాతల్లి పగబట్టి అప్పుడు జరిగింది. రెండు కూడా ఇట్లా చేశారు. నటి ఆత్మహత్యను వచ్చింది, మన పావులా శ్యామల ఆత్మహత్యను వచ్చింది. ఈ రూమర్ ఏంటో నిజంగా మహేష్ బాబు 10 కోట్లు పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టిస్తున్నారని, ఇంకోళ్ళ దగ్గర బంగారు ప్రిజ్మ చేయిస్తున్నారని ఇట్లా చేస్తున్నారు. నేను ఇంత కష్టంలో ఉంటే నాకు ఒక 10 లక్షలు సార్ నా ప్రాణాలు కాపాడలేదు. నేను ఇంత వయసులో ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి, వేరే దారి లేదు. ఇంత బతికి నేను రోడ్డు మీద ఇప్పుడు ఇది ఖాళీ చేయాలి, అక్కడ ఇల్లు ఖాళీ చేశాను, ఇక్కడ ఉండలేము ఉండలేము చెప్పలేను. ఇంకా ఖాళీ చేసి మళ్ళీ హోమ్ ఎత్తుక్కోవాలి, 40,000 ముందు అడ్వాన్స్ ఇవ్వాలి, రాను ఫోన్ ఛార్జీ, భయంకరమైన పరిస్థితి. మన ఇల్లు లేదు, వాకిట్ లేదు, రోడ్డు మీద ఏ చెత్తకుండి పక్కన ఉండాలి, అలాంటి పొజిషన్. తనకి ట్రీట్మెంట్ చేస్తే మంచిగా అవ్వదా? ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందన్నా. ఎంత ఖర్చు అవుతుండొచ్చు? నెలకు 15,000 అవుతుంది. ఇప్పుడు మేము మాకు చేసేవాళ్ళు లేక నేను ఇక్కడ హోమ్లో ఉంటున్నాను ఎప్పటి నుంచి, 8 నెలల నుంచి. అదే అమ్మాయి కాదు, అప్పుడు పేపర్ కూడా ఇచ్చారు ఈనాడులో. పేపర్ ఇచ్చి ఇంటర్వ్యూలు జరిగినాయి. అప్పుడు చాలామంది నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసింది. నాకు అప్పుడు కష్టంలో ఉన్నప్పుడు డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు మెడ్రాసులో ఆయన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే పంపించి ఇట్లా శ్యామల గారు కష్టాల్లో ఉన్నారని 50,000 తెప్పించి ఇచ్చారు. ఆయన పేరేంటో చెప్పండి నమస్కారం చేస్తానంటే వద్దులేమ్మా, ఆయన చెప్పలా ఈయన చెప్పలా. అట్లా ప్రభాకర్ గారు అని డైరెక్టర్ గారు 20,000, ఎవరో ప్రొడ్యూసర్ గారు 20,000, ఇలా చాలామంది ఇండస్ట్రీలో నా మీద అభిమానం కానీ జాలి కానీ మొత్తం చాలామంది హెల్ప్ చేశారు. అయితే నన్ను మానసికంగా ఏమాత్రం ఇబ్బంది పెట్టరు. అమ్మ మీ అకౌంట్ పేరు చెప్పండి, అకౌంట్లో వేసేసారు తప్ప నన్ను ఇద్దరు ముగ్గురు మహానుభావులు శ్యామలా 5,000 పంపిస్తున్నాను, జాగ్రత్త దోపలా చేసి అవి ఇవి కొనుక్కొని ఆటోలోకి తిరిగి పాడు చేయకు, జాగ్రత్త వాడుకో, వీళ్ళకి మందులు ఇప్పించు, నువ్వు కూడా ఆరోగ్యం కాపాడుకో, దోపలా చేయకు జాగ్రత్త అని హెచ్చరించాడు. 5,000 ఆంటీ మీ సినిమాలు అన్నీ చూశాను, నేను చదువుకుంటున్నాను, నా దగ్గర డబ్బు లేదు, మా అమ్మ వాళ్ళు నా ఖర్చులు పంపిస్తారు, అవి మీకు పంపిస్తున్నాను నేను తీసుకోండి, 2,000 అంతకంటే ఇవ్వలేను. లేదు అయినా నీ ఖర్చులు చదువుకు పంపిన వద్దు, నాకు నా బిడ్డ అయితే అట్లా చేస్తారా? అయినా నీకు ఉద్యోగం వచ్చాక నాకు పంపిద్దు కానీ. విజయవాడ నుంచి ఒక ఆవిడ అమ్మ, నాకు 3 పిల్లలు, మా ఆయన చచ్చిపోయాడు, నేను మిషన్ పెట్టుకొని బతుకుతున్నా, మీ గురించి చదివి నాకు దుఃఖం ఆగలేదు, నేను 500 ఇస్తానమ్మా, అంతకంటే ఇవ్వలేను, నాకు వద్దమ్మా, 3 పిల్లల్ని పోషించుకున్నా నీకు నేను ఇవ్వాలమ్మా, నేను తినలేనమ్మా, అలాంటి అన్నం నేను తినలేనమ్మా
అని ఇట్లా ఎంత మందికి చెప్పానమ్మా. మీకు గూగుల్ పే ఫోన్ పే ఉన్నాయి అమ్మా? ఫోన్ కి లేవమ్మా, ఓన్లీ అకౌంటే. అలా మెసేజ్ కూడా నెలవల్ పెట్టదా? ఓన్లీ అకౌంటే ఉందా? అకౌంట్ నెంబర్ మీకు అభ్యంతరం లేకపోతే అకౌంట్ నెంబర్ ఇవ్వండి అమ్మా, మేము డిస్ప్లే చేస్తాం కింద డిస్క్రిప్షన్ లో. ఎవరన్నా మేము కూడా చేస్తాం పర్సనల్ గా. తర్వాత ఇంకా ఎవరన్నా చేయాలనుకుంటే కూడా మీకు హెల్ప్ చేస్తారు. సరేనా అమ్మా, జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఓపిక లేకపోయినా కూర్చొని మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ నాకు చెప్పారు, థ్యాంక్స్ అమ్మా. ఓపిక లేదంటున్నానా? చూసారా, ఇప్పుడు కూడా అస్సలు ఆగట్లేదు, తగ్గట్లేదు. మన శ్యామలా గారు